తమిళనాడులోని తేని జిల్లాలో ఓ నర్సు దారుణ హత్య గురైన సంఘటన స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపింది తేనె జిల్లా పొప్పమ్మల్పురంలో జరిగిన ఈ నర్సు హత్య వెనుక కారణాలు తెలిసి పోలీసులు కూడా విస్తుపోయారు తేనె జిల్లా అండిపట్టి సమీపంలోని పురానికి చెందిన సురేష్కి సెల్వి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది కాపురం సజావుగా సాగిపోతుంది కానీ సెల్వికి మాత్రం అంత హ్యాపీగా లేదు ఎందుకంటే సెల్వికి భర్త సురేష్తో ఎక్కువ సమయం గడపాలని ఉండేది భర్తతోనే ఎక్కువసేపు శృంగార క్రీడలో పాల్గొనాలని కోరుకుంటూ ఉండేది కానీ సురేష్కి మాత్రం సెల్వితో ఎక్కువ సమయం గడపడానికి సమయం దొరికేది కాదు అలాగని సెల్విని సంతృప్తిపరచలేని మగాడైతే కాదు కానీ సెల్వికి ఉన్న శృంగార కోరికల ముందు సురేష్ తన కోసం కేటాయించే సమయం సరిపోవట్లేదు ఇదిలా ఉండగా అండిపట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో సెల్వికి నర్సుగా ఉద్యోగం వచ్చింది ఒకవైపు హాస్పిటల్లో ఉద్యోగం చేస్తూనే మరోవైపు తన శృంగార వాంచలను తీర్చుకోవడం మొదలుపెట్టింది సెల్వి అక్కడ పనిచేస్తున్న ఓ సీనియర్ డాక్టర్కి తన వలపుల వల విసిరింది ఆమె వేసిన వలపుల గూగులికి అతను క్లీన్ బోల్డ్ అయ్యాడు ఇంకేముంది ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది సమయం కుదిరినప్పుడల్లా శృంగారం రక్తి కట్టింది హాస్పిటల్లో నైట్ డ్యూటీ అని చెప్పి మరీ ఎక్కువ శాతం డాక్టర్ వద్దే గడిపేది సెల్వి శృంగార జీవితం కేవలం డాక్టర్ దగ్గర ఆగిపోలేదు ఇది కేవలం ప్రారంభం మాత్రమే సెల్వి శృంగార వాంచ తీర్చుకోవడం కోసం ఎవరినైనా రెచ్చగొట్టేది ఎంతటి మగవాడినైనా దారిలోకి తీసుకువచ్చేది ఆమెకి వయసుతో సంబంధం లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఆడవాళ్లు కూడా సిగ్గుపడే విధంగా సెల్వి ప్రవర్తించిందని చెప్పాలి ఇలా ప్రతిరోజు శృంగార కార్యకలాపాలతో సాఫీగా సాగిపోతున్న ఈ జీవితం అనుకోని మలుపు తిరగడం మొదలుపెట్టింది సెల్వి ప్రవర్తన తేడాగా ఉండడంతో భర్త సురేష్ ఆమెను నిలదీశాడు హాస్పిటల్లో వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల మీతో నేను ఎక్కువ సమయం ఉండలేకపోతున్నానని మాట దాటవేసింది మొదట్లో కొన్ని రోజులు తనదే తప్పేమో అని అర్థం చేసుకున్న సురేష్కి సెల్వీ ప్రవర్తన మీద రోజు రోజుకి అనుమానం పెరిగిపోయింది ఇక ఇదే సమయంలో హాస్పిటల్లో పనిచేస్తున్న తోటి నర్సులు నీ ప్రవర్తన బాగాలేదని ఆమెకి నచ్చజెప్పి చూశారు కానీ తీరు మార్చుకోలేదు పైగా తను చేసే పనిని సమర్థించుకుంది సెల్వి అండపట్టిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా జీవనాన్ని మొదలుపెట్టింది ఇన్నాళ్ళు భర్తకి భయపడి పిల్లలు ఉన్నారనే బాధ్యతతోటి ఉన్నటువంటి సెల్వికి ఇప్పుడు ఎవరూ అడ్డు లేకపోయేసరికి ఇక వెచ్చలవిడి శృంగార జీవితానికి తెరలేపింది ఈ నేపథ్యంలోనే మూడు వందల మంది మగవాళ్లతో ఆమె సంబంధాలు పెట్టుకుంది వీరిలో నూట యాభై మందికి పైగా మగవాళ్లు ఆమెకు రెగ్యులర్ కస్టమర్లుగా తయారయ్యారు ఇంటికి వచ్చిన అతిథుల్ని సంతోషపెట్టడం కోసం ఆమె అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది ఇక ఒక్కసారి సెల్వి దగ్గరికి వెళ్ళిన ఏ మగవాడైనా సరే ఆమెకు అయ్యేలా చేస్తుంది వచ్చిన వారిలో ప్రముఖులు కూడా ఉండడంతో ఆమెకి మంచి మంచి గిఫ్ట్లు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు ఇలా సాఫీగా సాగిపోతున్న ఆమె శృంగార జీవితానికి అనుకోకుండా పెద్ద ముప్పు వచ్చి పడింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున ఆమె అద్దకు ఉంటున్న ఇంట్లో సెల్వి రక్తపు మడులో పడి చనిపోయింది పోలీసులకు ఈ సమాచారం అందిన వెంటనే స్పాట్కు చేరుకుని పరిశీలించారు ఈ హత్య అతని భర్త సురేష్ చేసి ఉంటారని సురేష్ని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు సురేష్ కాల్ డేటాలు అలాగే హత్య జరిగిన సమయంలో అతను ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు విచారణలో సురేష్కి అలాగే ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని గుర్తించారు పోలీసులు రెండు రోజుల తర్వాత సెల్వి హత్యకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది రిపోర్టు చూసిన తర్వాత ఆధారాల కోసం ఆమె ఇంటిని మరొకసారి పరిశీలించగా పోలీసులకు సెల్వి ఇంట్లో ఐదు వందల హై క్వాలిటీ కండోమ్స్ కనిపించాయి అన్ని కండోమ్స్ ఆమె ఇంట్లో ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు పోలీసులు ఈ కేసు విచారణలో లోతుపాతులకు వెళ్లి చూడగా అవాక్కయ్య నిజాలు తెలిసాయి సెల్వి దాదాపు నూట యాభై మంది మగాళ్ళతో వివాహేతర సంబంధాలు కొనసాగించినట్లు తెలిసింది ఒకేసారి అన్ని కండోమ్స్ కూడా అందుకే తెచ్చిపెట్టినట్లు తేలింది సెల్వి ఫోన్లో దాదాపు మూడు వందల మంది కాంటాక్ట్ నెంబర్స్ను గుర్తించిన పోలీసులు అందులో చాలామంది మగాళ్లతో ఆమె ఎఫ్ఐఆర్ నడిపినట్లు తేల్చారు ఆ కాంటాక్ట్స్లోని నూట యాభై మంది మగాలతో ఆమె ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వారితో సెక్స్ చేసేదని విచారణలో తేలింది ఆమెతో అఫైర్ నడిపిన వారిలో ప్రముఖులు చాలామంది ఉన్నట్లు తెలిసి పోలీసులు విస్తరిపోయారు వీరిలో కొందరు పోలీసులు డాక్టర్లు ఆటో డ్రైవర్లు కూడా ఉన్నట్లు కూడా విచారణలో తెలిసింది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన కంబం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే రామచంద్ర ప్రభు అనే వ్యక్తికి ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతనిని విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపారు అయితే ఊహించని విధంగా ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ పదిన రామచంద్ర ప్రభు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో అతనికి ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న పోలీసుల అనుమానం మరింత బలపడింది తీగలాగితే డొంక కదిలినట్టుగా సెల్వి రామచంద్ర ప్రభు మధ్య ఉన్న సంబంధం గురించి ఆరా తీయగా అసలు నిజం అప్పుడు వెలుగులోకి వచ్చింది కొన్నేళ్ల క్రితం పెరియాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది కొన్నేళ్ల పాటు వీళ్ళిద్దరూ అఫైర్ని కొనసాగించారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా హత్య జరిగిన రోజు సెల్వి ఇంటికి అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున రామచంద్ర ప్రభు తన ఇంటికి వచ్చాడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఆమె ఇంట్లోనే ఉన్నాడు అంతేకాదు హత్య జరిగిన రోజు సాయంత్రమే రామచంద్ర ప్రభు ఓ తాకట్టు దుకాణంలో సెల్వి గోల్డ్ చైన్ని తాకట్టు పెట్టాడు ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా రామచంద్ర ప్రభు ఫుట్ ప్రింట్స్ సెల్వి ఇంట్లో లభించిన ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి దీంతో ఈ హత్య చేసింది అతనేనని పోలీసులు నిర్ధారించారు అరెస్ట్ చేస్తారనే భయంతో రామచంద్ర ప్రభు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావించారు సెల్వీతో టచ్లో ఉన్న నూట యాభై మందిని కూడా పోలీసులు విచారించారు ఈ నర్సు కారణంగా చాలా కాపురాలు కుప్పకూలిపోయాయని విచారణలో తేలింది దాదాపు సంవత్సరం పాటు సాగిన ఈ కేసు విచారణలో ఎట్టకేలకు పోలీసులు అసలు హంతకుడు ఎవరో తేలడంలో ఊపిరి పీల్చుకున్నారు ఈ రోజుల్లో చాలామంది విలాసాలకి విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడిపోయి వారి జీవితాల్ని చేజేతుల వారే నాశనం చేసుకుంటున్నారు అలాంటి వారందరికీ శృంగార కోరికలను అదుపులో ఉంచుకోలేక భర్త పిల్లలకు దూరమై కేవలం సుఖాలకి మాత్రమే దాసోహమై జీవితాన్ని నాశనం చేసుకున్న సెల్వి కథ ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం